స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న అలా వైకుంఠపురంలో సినిమా నుండి దీపావళి కనుకగా విడుదలైన రాములు రాముల సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంటూ మొత్తానికి సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లో 45 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. అలాగే టిక్ టాక్ లో కూడా బాగానే ప్రభావం చూపుతోంది. శ్యామ్ కాసర్లా రాసిన ఈ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాడారు. తమ అద్భుతమైన ట్యూన్ తో ఈ పాటను తీర్చిదిద్దారు. ఇప్పటికే ఈ సినిమా నుండి 2 పాటలు రిలీజ్ కాగా ఈ సినిమా నుండి వచ్చిన 2 పాటలు అభిమానులను విపరీతంగా అలరించాయి. తొలి పాటలో బన్నీ జస్ట్ క్యాజువల్ లుక్ లో కనిపించాడు. ఇక 2వ సాంగ్ లో అయితే స్టైలిష్ లుక్ లో దుమ్ము లేపాడు. మొదటి సాంగ్ సామాజ వరగమన యూట్యూబ్ లో వ్యూస్ పరంగా అలాగే లైక్స్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయగా 2వ సాంగ్ రాములు రాముల కూడా వ్యూస్ పరంగా దుమ్ము లేపుతోంది. రాములు రాముల సాంగ్ ను దీపావళి కానుకగా రిలీజ్ చేయగా ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. రాములు రాముల సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో వ్యూస్ పరంగా 45 మిలియన్లకు పైగా వ్యూస్ ని సాధించగా 594,000కు పైగా లైక్స్ ని సాధించి అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ సాంగ్ యూట్యూబ్ లో వ్యూస్ పరంగా దుమ్ము లేపుతోంది. ఇక 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ బన్నీ ఇప్పుడు ముచ్చటగా 3వసారి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. మరి ఈసారి ఏ రేంజ్ లో హిట్ అందుకుంటారో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ 2 సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేయగా సామాజ వర్గమన సాంగ్ తో సినిమాకు అదిరిపోయే ప్రమోషన్ జరిగింది. సినిమా రిలీజ్ కు ఇంకా సమయం ఉన్నా ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉండగా సామాజ వర్గమన సాంగ్ తో ఇప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరో రేంజ్ కు వెళ్లిపోయాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన రాములు రాముల సాంగ్ కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలోని నటీ నటులకు చాలా మంచి పాత్రలుంటాయి. అందులో భాగంగానే నదియాకి అత్తారింటికి దారేది, ఖుష్బూకి అజ్ఞాతవాసి లాంటి సినిమాల్లో మంచి పాత్రలు దక్కాయి. ఇప్పుడు అలా వైకుంఠపురంలో కూడా టబుకి ఎలాంటి పాత్ర దక్కుతుంది అన్నది ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. గీత ఆర్ట్స్ బ్యానర్ హారిక ఆశిని క్రియేషన్స్ పై అల్లు అర్జున్ హీరోగా, పూజా హెడ్డే హీరోయిన్ గా వస్తున్న సినిమా అలా వైకుంఠపురంలో సుశాంత్, నివేద పేత్రాజ్ టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బన్నీ గత చిత్రం డిజాస్టర్ కావడంతో ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలి అన్న కసితో ఉన్నారు. ఆ కారణంగానే అటు త్రివిక్రమ్, ఇటు అల్లు అర్జున్ ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.